आ रहा हूँ। जो ये राष्ट्र प्रभुत्व वैसीपी तीरु मन बागा परिशीलिस्ता उन्नामु अदिगो टॉक अंटे इदिगो पुली अन्न मादिरिगा वालेमो प्रवर्तन चेस्ता उन्नारु एमी लेदु। చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ఒక క్లీన్ చిట్ వ్యక్తి ఈరోజు వాళ్ళ పిఎల్ మీద లేదంటే వాళ్ళ శ్రేయోభిలాషులు ఎవరి మీద అయినా సరే ఈ ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటే దాన్ని ఏదో బూచిగా చేసి, ఎందుకంటే ఐటీ రైట్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్స్ స్వతంత్ర ప్రతిపాదన వాళ్ళకు ఉంది, చేస్తారు, చేసే హక్కు కూడా ఉంది. 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండే ముఖ్యమంత్రి దగ్గర అతను పిఏగా చేశారు శ్రీనివాస్ అని. 9 నెలలుగా అతను ఏమో మళ్ళీ అతని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు మానేసి పిఏగాన. అతని దగ్గర వెళ్ళి ఐటీ రైట్ జరిగితే ఏదో దొరికిపోయేవి, 40 కంపెనీల మీద ఏమో ఒకే టైం రైట్ చేసేసారు. తీరా చూస్తేనేమో షెల్ కంపెనీస్ ద్వారా చాలా డబ్బు వెళ్ళిపోయింది, 2000 కోట్ల రూపాయలు చెప్పేసి ఒక పత్రిక మీ అందరు తెలిసిందే, ఒక దాన్ని ఏమో అదిగో తోకంటే ఇదిగో పులి అన్న మాదిరిగా వాళ్ళు రాస్తా ఉన్నారు. తీరా చూస్తేనేమో దొరికేది వాళ్ళ సొంత డబ్బులు ఒక 85 లక్షలు దొరికితే ఒక 78 లక్షల వరకు కూడా ఏమో వాళ్ళ ఆర్నమెంట్స్ దొరికాయని చెప్పేసి, పత్రాలు అవన్నీ దొరికాయని చెప్పేసి చెప్తారన్నమాట. ఇది చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే తెలియజేస్తాను, అతను ఒక అద్దం లాంటి వాడు అన్నమాట. అద్దం అబద్ధం చెప్పదు ఎప్పుడు కూడా. అద్దం అబద్ధం చెప్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పేలాగినే. అందుకే మీరు చూస్తారు చంద్రబాబు నాయుడు గారేమో గడిచిన 8 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కూడా ఐటీ రిటర్న్స్ ఏమో క్లెయిమ్ చేస్తారన్నమాట. ఐటీఆర్స్ రిటర్న్స్ క్రమం తప్పకుండా వేస్తారన్నమాట. దళిత క్లీన్ షీట్ అన్నమాట. ఒక అద్దం మాదిరిగా నేను ఉన్నాను. నేను అడుగుతాను ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదే చెంచాలుండే ఈ 150 ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా, ఆ సత్తా మీ నాయకుడికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు మీరు ఐటీ రిటర్న్స్ వేయలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎందుకు అవి తేటతెల్లం చేయట్లేదని చెప్పేసి మేమేమో ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీద ముందు నుంచి ఒక బురద జల్లడం అనేది వస్తూ ఉన్నది. వాళ్ళ నాయన ఉండేటప్పుడు కూడా అనేక రకాలుగా కూడా ఒక 14 హౌస్ కమిటీలు వేశారు ఇరుగులు పెడదామని చెప్పేసి. అలాగే 4 జుడిషియల్ ఎంక్వైరీస్ వేశారు వీళ్ళ నాయనే వైఎస్ రాజశేఖర్ ఉండేటప్పుడు. 3 కేబినెట్ సబ్ కమిటీస్ని వేశారు. అలాగనే ఒక 4 ఏమో అఫీషియల్ లెవెల్ ఎంక్వైరీస్ జరిపించారన్నమాట చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగానే ఇరికిద్దామని చెప్పేసి. ఒక సిబిసిఐడి ఎంక్వైరీ వేశారు. ఎంత క్లీన్గా వచ్చారంటే ఒక క్లీన్ చిట్ తీసుకొని ఒకటి కూడా ఏమాత్రం కూడా అతని మీద ఒక మరక కూడా లేకుంటే ఒక ఆనిముచ్చి మాదిరిగా పైకి వచ్చారన్నమాట. ఇప్పుడు అంతేనే ఈరోజు వీళ్ళు జల్తూ ఉన్నది అంతా కూడా బురద జల్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉందన్నమాట, నెవర్ టు రెజల్ విత్ ఎ పిగ్, ఇట్ విల్ మేక్ యూ డర్టీ అండ్ బిసైడ్స్ ఇట్ లైక్స్ ఇట్ అంట. పందితో సాహసం చేస్తే ఆ పంది బురద మనకు అంటిస్తుందంట, అంటించడమే కాకుండా అది ఆనందపడుతుందంట. అలాగే వీళ్ళు బురద అంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారి మీద అంటించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అది జరగని పని అది, ఎందుకంటే ఈజ్ ఎ క్లీన్ లీడర్. ఎలివేషన్ వచ్చినది కదా విశాఖపట్నానికి 12 ఎకరాల్లో ఈ పాటికి లూలు కానీ పైకి వచ్చుంటే ఎందుకు అలాంటి వాటన్నింటిని చంపేశారు వీళ్ళు? సో ఇవన్నీ కూడా ఏంటంటే అసమర్థ పాలన గవర్నమెంట్ మీద. ఇంతవరకు కూడా వాళ్ళకేమో ఎక్కడ పట్టు సాధించలేకపోయారు. దీని బురద ఏమో సైడ్ ట్రాక్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద జల్లాలని చెప్పేసి చూస్తూ ఉన్నారని చెప్పేసి
నేనైతే తెలియజేస్తా ఉన్నాను దీని